హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది, ఎలాంటి స్త్రీల దగ్గర లక్ష్మీదేవి నిలబడుతుంది, వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందామండి. స్వయంగా లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్పిన ఈ వాక్యాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం చెయ్యని పని అంటూ ఉండదు కదండి. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం మనం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. అవి గనక మనం ఖచ్చితంగా అమలు చేస్తే ధనలాభం అనేది కురుస్తుంది, చేతి నిండా డబ్బు అనేది ఉంటుందండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేసి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ పరస్పరం మాట్లాడుకునే సందర్భంలో రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఇలా అడిగింది, సోదరి, మీకు ఎలాంటి వారి ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడతారు? ఏ స్త్రీలు మీకు ప్రియమైన వారు? మీకు ప్రీతి పాత్రులు కావాలంటే ఆడవాళ్ళు ఏమి చెయ్యాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ప్రశ్నిస్తుంది. రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకి లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పిందని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. లక్ష్మీదేవి ఎలాంటి స్త్రీలను ఇష్టపడుతుందంటే, తన స్వామి పట్ల అచంచలమైన భక్తి ఉన్న స్త్రీ అంటే తనకు చాలా ఇష్టమని, ఒక్క క్షణం కూడా వారిని విడిచి ఉండనని, అలాంటి వారి దగ్గర ఉండటం వల్ల తనకి సంతోషం కలుగుతుంది అని పార్వతీదేవి తెలియచేస్తుంది. అలానే సమస్త గుణాలు ఉన్న భర్తని గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తాను, వారిని తన దగ్గరికి కూడా రానివ్వనని లక్ష్మీదేవి తెలియచేస్తుంది. ఇతరుల అపరాధాలను మన్నించి క్షమాగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నేను నివసిస్తాను. సత్యం మాట్లాడే స్త్రీలు నాకు ప్రియమైన వారు. కల్మషం లేకుండా ఉన్న స్త్రీ నన్ను పొందగలదు. మోసము, కపట స్వభావంతో ఇతరులను బాధ పెట్టే స్త్రీ ఇంట్లో నేను నిమిషం కూడా ఉండను. అలాంటి వాళ్ళని నేను ఏమాత్రం ఇష్టపడను. నా దర్శనం ఎప్పటికీ వారికి లభించదు అని లక్ష్మీదేవి తెలియచేస్తుంది. నేను ఎంత మాత్రం ఇష్టపడని వాళ్ళ గురించి కూడా తెలియచేస్తాను అని ఈ విధంగా వివరిస్తారు. భర్తను వ్యతిరేకించి వాదించే స్త్రీలు, పౌరుషంగా మాట్లాడి నొప్పించే స్త్రీలు నాకు అసంతృప్తి, క్రోధము కలిగిస్తారు. పరపురుషులను కోరుకునేవారు, పరుల ఇంట్లో నివసించే వాళ్ళు, అటువంటి స్త్రీలు నరకంలో కీటకాలులా అవుతారు. అటువంటి స్త్రీలను నేను ఎప్పటికీ ఇష్టపడను. వాళ్ళ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా నిలబడను అని తెలియచేస్తుంది. నా దర్శనం ఎవరికి లభిస్తుంది అంటే, పవిత్రంగా ఉండి మంచి నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలు అంటే తనకి ఇష్టమని, అతిథి సేవ చెయ్యాలని కోరే స్త్రీలు నన్ను సులభంగా పొందగలరు అని వెల్లడిస్తుంది. పరపురుషులను క్షణం కూడా భావించని స్త్రీ గృహంలో నేను ఉంటాను. అటువంటి స్త్రీల గృహం నుంచి నేను ఎప్పటికీ వెళ్ళను. వారే నన్ను వారి ఆధీనంలో ఉంచుకుంటారు అని తెలియజేస్తుంది. అలానే లక్ష్మీదేవి ఎవరి దగ్గర అయితే కలలో కూడా ఉండటానికి ఇష్టపడదో వాళ్ళ గురించి తెలుసుకుందాము. అందరితో అతిగా మాట్లాడే మహిళ, పోట్లాడే స్త్రీ, స్నేహభావం, దయా లేని స్త్రీలను నేను ఎప్పటికీ ఇష్టపడను. సోమరితనము, అతి నిద్ర, పెద్దల పట్ల అవినయం, ఇంటిని శుభ్రంగా పెట్టుకోకపోవటం, ఇంట్లో వస్తువుల పట్ల నిరాదరణ కల స్త్రీలు ఎప్పటికీ నా వారు కారు. అంటే వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి అనేది ఎప్పటికీ కలగదు. వాళ్ళు ఎప్పటికీ కూడా లక్ష్మీ ప్రాప్తి కలిగిన వారు కాలేరు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.